గంగవ రెండు వారాల క్రితం బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించింది ఆమెతో పాటు అవినాష్ రోహిణి హరితేజ టేస్టీ తేజ నాయనీ పావని మెహబూబ్ గౌతమ్ ఐదు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు అయితే గంగవని నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపించే వాళ్ళు కాదు మొదట్లో ఎందుకంటే గంగవని గనక నామినేట్ చేస్తే ప్రేక్షకులు తమని కార్నర్ చేస్తారేమో అన్నటువంటిది నెగిటివ్ గా వస్తుందేమో అన్న ఒక భయం గంగవ అప్పుడప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది బిగ్ బాస్ హౌస్ లో ఎయిర్ కండిషన్ కారణంగా చాలా చల్లగా ఉంటుంది వేళాపాల లేకుండా నిద్రలేపి టాస్క్ ఆడిస్తారు పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన గంగవ్వకి బిగ్ బాస్ హౌస్ సరిపడే పరిస్థితులు కాదు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను గేమ్ ఆడతాను బిగ్ బాస్ టైటిల్ కొట్టుకుపోతాను మీరు నాకు సపోర్ట్ చేయండి అని గంగవ్వ అంటూ ఉంటుంది అయితే ఏడు వారాల తర్వాత గంగవ తన హెల్త్ ఇష్యూస్ కి ఎక్కువైపోయింది అందించిన సలహాల మేరకు ఇంటి నుంచి బయటకు పంపించారు ఈ నేపథ్యంలో సీజన్ ఎయిట్లో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఆమె ఇచ్చింది సోషల్ మీడియాలో అయితే చాలానే మరి కామెంట్స్ చేసింది ఇప్పటికి గంగవ్వకి మరో ఛాన్స్ ఇచ్చారు గంగవ్వకైతే గుండెపోటు వచ్చిందన్న వార్త సంచలన రేపుతోంది పలువురు బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఈ విషయం అయితే చెప్పారు గంగవ్వకి గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళనకి గురయ్యారట ముఖ్యంగా విష్ణుప్రియ చాలా టెన్షన్ పడింది తన వల్లే గంగవకి హార్ట్అటాక్ వచ్చేస్తుందని భయపడిపోయిందట గంగవకి వైద్యం అందించేందుకు వైద్యుల బృందం బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారని ఈ న్యూస్ గంగవ్వ అభిమానుల్లో అలజడైతే కారణమైంది అయితే ఇదంతా ప్రాంక్ అంటున్నారు నిజంగా గంగవకి అయితే అటాక్ రాలేదు ఆమె యాక్ట్ చేసిందట టాస్క్ లో భాగంగా గంగవ అటాక్ వచ్చినట్టుగా వాళ్ళకి ఓ జలకిచ్చిందే సో ప్రస్తుతం ఇదే కనుక నిజమైతే బిగ్ బాస్ షో పై నెగటివిటీ రావడం ఖాయం ఎందుకంటే మరి ఎమోషన్స్ తో అయితే ఆడినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా మంది సంబంధించి అసలు ఆమె అంత రిస్క్ తీసుకుని వెళ్ళడం అవసరం అని అంటున్నారు మరోపక్క గంగవ గతంలో చేసినటువంటి ఒక షో వల్ల ఆమెపై ఇప్పుడు అరెస్ట్ వారెంట్ అయితే జారీ అవుతుంది అంటే ఆమెపై అయితే కేసు నమోదైనట్టుగా సమాచారం ఎందుకంటే ఆమె ఒక పక్షిని ఇబ్బంది పెట్టినట్టుగా అయితే సమాచారం వస్తోంది సో గంగవ్వ పంచాంగంకి సంబంధించిన ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసింది చిలుక పంచాంగానికి సంబంధించి రాజుతో కలిసి మరి చిలుక జోస్యం చెప్పారు సో ఇక్కడ చిలుకని ఉపయోగించి హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని వినోదం కోసం చిలుకని ఉపయోగించడం చట్ట ఉల్లంఘన కిందకొస్తుందని గౌతమనే అటవీ అధికారుల శాఖకి ఫిర్యాదు అయితే చేశారు దీంతో జగిత్యాల అటవీ శాఖ అధికారులు గంగవతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా కేసు నమోదు చేశారు మొత్తానికి గంగవ్వకి ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చినట్టుంది ఇందులో నుంచి గంగవ్వ ఎలా బయటపడుతుందో చూడాలి